గామా గెలాక్సీ వంట ఇంటికి స్వాగతం. మార్కెట్లో ఉసిరికాయలు విరివిగా లభించే కాలంలో నిలో పచ్చడి చేసి ఉంచితే బాగుంటుంది. పెద్ద మొత్తంలో ఒకేసారి చేయకుండా కొద్దిగా చేసి చూడండి. రుచి కుదిరితే మళ్ళీ చేసుకోవచ్చు. ఉసిరికాయ నిలో పచ్చడికి ప్రధానంగా అవసరమయ్యేవి ఉసిరికాయలు, ఆవాలు మొదలైనవి. ముందుగా ఉసిరికాయలు శుభ్రంగా కడిగి ఆరబెట్టి ఉంచాలి. ఫ్రైంగ్ ప్యాన్లో నూనె వేసి కాగిన తర్వాత చిటికెడు మెంతులు వేయాలి. తర్వాత ఉసిరికాయలు దానిలో వేయాలి. అవి వేగుతూ ఉంటాయి. స్టవ్ సిమ్లో ఉంచాలి. ఈలోగా కొన్ని ఆవాలు మెత్తగా పొడి చేసి ఉంచాలి. ఉసిరికాయలను రెండు పక్కలా వేగునట్లుగా తిప్పివేయాలి. మూత పెట్టి ఉంచితే ఆవిరికి బాగా ఉడుకుతాయి. నొక్కగానే చిదిమితే ఉసిరికాయ ఉడికిందని తెలుసుకోవచ్చు. ఒకవేళ ఉడకకపోతే మూత పెట్టాలి. గిన్నెలో మరింత నీరు ఊరి తొందరగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత ముక్కలను చిదిమి గింజలు తీసివేయాలి. కాయలను అలాగే గుండ్రంగా ఉంచుకోవచ్చు కూడా. ముక్కలను చిన్నగా చేస్తే వేస్టేజ్ ఎక్కువ కాకుండా ఉంటుంది. గింజలు తీసేసి మళ్ళీ కాసేపు నీళ్ళ మూత పెట్టి ఉంచితే ముక్కలు బంగారు రంగులోకి మారుతాయి. తగినంత కారం మనం తినే ఘాటును బట్టి వేయాలి. తగినంత ఉప్పు వేయాలి. ఒక స్పూన్ మెంతుల పొడి, ఒక స్పూన్ ఆవాల పొడి, అర స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా ఇంగువ పొడి వేయాలి. మొత్తాన్ని బాగా కలపాలి. దీనిలో పసుపు వేయలేదు. పసుపు వేస్తే ఉసిరికాయ పచ్చడి తొందరగా నలుపు ఎక్కే అవకాశం ఉన్నది. ఫ్రైంగ్ ప్యాన్లో మిగిలిన నూనెలో తగినంత నూనె వేసి తాలింపు చేయాలి. దాంట్లో కొద్దిగా మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఇంగువ పొడి వేసి వేగిన తర్వాత దాన్ని ఉసిరికాయ పచ్చడిలో వేసి కలపాలి. ఆరోగ్యకరమైన రుచికరమైన ఉసిరికాయ నిలో పచ్చడి రెడీ. మా రెగ్యులర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. బాయ్.